ఈ బడ్జెట్ ప్రతిపాదనలు అయితే పెట్టినామో మనం, నేను కూడా ఒక 5 ఏళ్ళు పెట్టిన, 70-80% కంటే ఎప్పుడు రియలైజేషన్ కాలే. అదంతా లెక్కలు ఉన్నాయి, పత్రాలు ఉన్నాయి. మళ్ళీ ఈసారి కూడా గదే అంచనాలు, గదే తప్పిదాలు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్న విషయాన్ని గౌరవ ఆర్థిక మంత్రి గారు దృష్టికి తీసుకుపోతున్నారు. అధ్యక్ష మొట్టమొదటిగా రాష్ట్రం, కేంద్రం కొన్ని చట్టాలు, కొన్ని పద్ధతులు ఉంటాయి అధ్యక్ష, కానీ తెలిసి కూడా కావాలని చెప్పి విమర్శించే పద్ధతి అయితే ఉందో అది ఎప్పుడు మంచిది కాదు అధ్యక్ష. ఇవాళ వారు కూడా రాష్ట్రం లెవెల్లో ఉన్నారు, రేపు బీఆర్ఎస్ పార్టీ దేశం లెవెల్లో పోతుండొచ్చు, వారు దేశాన్ని రేపు పరిపాలిస్తుండొచ్చు, కానీ బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యులుగా, మంత్రులుగా తప్పకుండా ఉన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి. రెండో అధ్యక్ష, దీంట్లో 13th ఫైనాన్స్ కమిషన్లో 2.95% మనకుండే ట్యాక్స్ డెవల్యూషన్లో, మనకు 14th ఫైనాన్స్ కమిషన్లో 2.47 ఉండే, ఇవాళ 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత 2.12 అని చెప్పి మొన్న గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడుతూ చివరికి కేంద్రం వివక్షతో కక్షగట్టి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్స్ డెవల్యూషన్ కూడా రాకుండా చేసిందనే మాట చెప్పడం నిజంగా ఇది చాలా అత్యంత బాధాకరమైంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ చేస్తే అధ్యక్ష, ఫైనాన్స్ కమిషన్ అన్ని రాష్ట్రాలతో సంప్రదించి వాళ్ళకు సమైన పారామీటర్స్ కూడా చదవాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. ఆ లోతుల్లోకి ఇప్పుడు నేను పాపులేషన్ కావచ్చు, దానికి డెమోగ్రఫీ కావచ్చు, ఫిజికల్ కెపాసిటీ కావచ్చు, ఇన్కమ్ డిస్టెన్స్ కావచ్చు, ఫిజికల్ డిసిప్లిన్ కావచ్చు, మనకు వచ్చే ట్యాక్స్ కావచ్చు, ఫారెస్ట్ కవరేజ్ కావచ్చు, అనేక రకాల పారామీటర్స్ మీద ఆధారపడి ట్యాక్సేషన్ ఫిక్స్ చేస్తారు తప్ప ఊరికనే ఏదో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి చేసే పద్ధతి కాదు. అట్లాంటి మాట మళ్ళీ మాట్లాడకూడదని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష. ఇది మన కోసం కాదు, రేపు ఉంటుంది, ఎల్లుంటుంది, మళ్ళీ ఇంకొక 20 ఏళ్ళ తర్వాత కూడా ఇదే ఉంటుంది కావచ్చు, మార్చకపోతే, కానీ ఇది పద్ధతి అధ్యక్ష. కానీ పదే పదే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏదో డబ్బులు రాకుండా చేస్తుందనే మాట తప్పని మాత్రమే నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. రెండవ అధ్యక్ష, నేను కూడా తెలంగాణకు మంచి జరగాలని, డబ్బులు రావాలని కోరుకునే వ్యక్తిని అధ్యక్ష. నేనేం తెలంగాణ వ్యతిరేకంగా ఉంటాను అధ్యక్ష, దీనికోసం కొట్లాడుకున్నాం కదా, మేము మా పార్టిసిపేషన్ ఉంది కదా అధ్యక్ష. రెండవ అధ్యక్ష, 2021-22 ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ల్యాండ్ సేల్ 16,000 కోట్ల రూపాయలు చూపించారు అధ్యక్ష. అదేవిధంగా స్పెషల్ అసిస్టెంట్స్ అని చూపించారు అధ్యక్ష. స్పెషల్ అసిస్టెంట్స్ అంటే ఏందో నాకు తెలియదు అధ్యక్ష. తమకు తెలుసు కేంద్ర ప్రభుత్వం ముందుగా బడ్జెట్ ప్రవేశపెడుతుంది, రాష్ట్రాలు దాన్ని చూసి అలకేట్ చేయబడ్డ ప్రయారిటీ చేపట్టినటువంటి వాటిని రాష్ట్రాలు కూడా రూపకల్పన చేసుకోవాలని చెప్పి వాళ్ళు పెట్టుకుంటారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టిన తర్వాత బడ్జెట్లో మనకి ఏమొస్తాయో తెలిసిన తర్వాత కూడా వారు స్పెషల్ అసిస్టెన్స్ అని చెప్పి 25,105 కోట్ల రూపాయలు పెట్టిన అధ్యక్ష. 5,000 బిల్ల వచ్చిందా మంత్రి గారు అడగండి. 5,000 బిల్ల 16,000 కోట్లలో ల్యాండ్స్ అమ్ముకోవడం ద్వారా వస్తే 2,000 కోట్లు 3,000 కోట్లు వస్తుండొచ్చు, కానీ ఎక్కడ కూడా 16,000 కోట్లు రాలేదు. దీనివల్ల వెల్ఫేర్కి దెబ్బపడుతున్న మాట వాస్తవం కాదా ఆర్థిక మంత్రి గారు చెప్పాలని చెప్పి కోరుతుంది అధ్యక్ష. రెండవ అధ్యక్ష, అట్లనే 2022-23లో కూడా ఒకసారి తెలిసిన తర్వాత కూడా మళ్ళీ పెట్టిన అధ్యక్ష, దాంట్లో కూడా ల్యాండ్ సేల్ 15,500 కోట్లు, మళ్ళీ స్పెషల్ అసిస్టెన్స్ 25,555 కోట్లు, ఒక 5,000 బిల్ల కూడా రాలేదు. 23-24 మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ పెట్టారు అధ్యక్ష. దాంట్లో ఈసారి స్పెసిఫిక్గా పెట్టారు మిషన్ భగీరథ 19,205 కోట్లు, మిషన్ కాకతీయ 5,000 కోట్లు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మనకు చెల్లించాల్సిన డ్యూస్ 17,828 కోట్లు, ల్యాండ్ సేల్ మళ్ళీ 13,000 కోట్లు, అర్బన్ డెవలప్మెంట్ 5,000 కోట్లు, తర్వాత జిఎస్టీ కంపెన్సేషన్ 1,237 కోట్లు. నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష, తమరి ద్వారా మంత్రి గారిని, మంత్రిగారు అపారమైన అనుభవం ఉన్నటువంటి వారు, రేపు గంటల తరబడి సమాధానం చెప్పగల సత్తా ఉన్నవారు కాబట్టి అడుగుతున్నాను అధ్యక్ష. 21-22, 22-23లో
ఎక్కడ కూడా ఒక పైస రాకున్నప్పటికీ కూడా మళ్ళీ నిలబెట్టి దడపు 55,000 కోట్ల అధ్యక్ష 55,000 కోట్ల రూపాయలలో ఒక్క సింగిల్ పైస కూడా రాదు మరి 290,000 కోట్లల్లో 55,000 కోట్ల రూపాయల ఒక్క పైస రాకపోతే మరి మళ్ళా మన బడ్జెట్ 235,000 కోట్లే ఉంటే మనం అన్ని పద్ధతుల కింద కేటాయించుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో రేపు బొటాబోటిగా దేనికి కట్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష తమరు తెలుసు అధ్యక్ష వారికి కూడా స్పష్టంగా తెలుసు సాలరీస్లో కట్ చేసే ఆస్కారం లేదు పెన్షన్లో కట్ చేసే ఆస్కారం లేదు కళ్యాణ లక్ష్మి కట్ చేసే ఆస్కారం లేదు రైతు బంధు కట్ చేసే ఆస్కారం లేదు ఇవాళ స్కాలర్షిప్లు కట్ చేసే ఆస్కారం లేదు కొన్ని ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి అధ్యక్షా